సార్వత్రిక ఎన్నికల నగారామోగడంతో తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను పవన్ కళ్యాణ్ సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా నుంచి ధర్మవరం నియోజకవర్గం అభ్యర్థిగా చిలక మధుసూదన్ రెడ్డి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. దీంతో అనంతపురం పార్టీ కార్యాలయంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలిపారు. ధర్మవరం నియోజకవర్గ అభ్యర్థిగా ఇప్పుడే తెలిసింది నాకు కూడా. మొదటి విడతలో ప్రకటించాలని చెప్పేసి తప్పకుండా మా అధ్యక్షుడి వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ధర్మవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగురుతుంది. ఎందుకంటే అందరికీ తెలుసు, ధర్మవరం రాష్ట్ర వ్యాప్తంగా ధర్మవరం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు చేసినటువంటి పద్ధతులు ప్రజలు విసిగి వేసారిపోయి గత 15 సంవత్సరాల నుంచి. తప్పకుండా అనంతపురం జిల్లాలో మొట్టమొదటి సీటు ధర్మవరం నియోజకవర్గాన్ని అనౌన్స్ చేశారు. ఆ మొట్టమొదటి సీట్ని రాష్ట్రంలోనే మా జనసేన పార్టీ సీట్లో మొట్టమొదటి సీట్గా గెలిపించుకుంటామని చెప్పేసి తప్పకుండా తెలియజేస్తాను. తప్పకుండా గెలుస్తాం. మా అధ్యక్షుల వారి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు. ఎందుకంటే మా అధ్యక్షుల వారు, మా పవన్ కళ్యాణ్ గారు ఒకటే, మార్పు తీసుకురావాలి, ఈ సమాజాన్ని మార్చాలి, ప్రజలను మనం కాపాడాలి, అవినీతిని పరదోలాలనే యొక్క ముఖ్య ఉద్దేశంతో వచ్చారాయన. ఎందుకంటే ఏదో రాజకీయాలు ఒకసారి 5 ఏళ్ళు చేయాలా 15 ఏళ్ళు రాలేదాయన, 25 సంవత్సరాలు దృఢ సంకల్పంతో వచ్చాడాయన. అంటే అధికారం రాకపో తప్పకుండా మేము 25 సంవత్సరాలు మా అధ్యక్షుని వెంట ఉంటాం. తప్పకుండా ఈ రాష్ట్రంలో అవినీతిని పరదోలుతాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.